కృష్ణా జిల్లా నందిగామలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆ ఇంట్లో పండుగ సంబరాలు. ఇరువురి స్నేహితులు కలిసి సరదాగా మద్యం సేవిద్దామని భారత్ టాకీ సెంటర్ విజయ వైన్స్ వద్దకు వెళ్లారు. అయితే ఇరువురు కలిసి ఫుడ్గా మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న ఇరువురి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం చిలికి చిలికి గాలివానలా మారి దుర్గారావు అనే వ్యక్తి గోపిపై తీవ్రమైన ఆగ్రహంతో ఊగిపోయాడు. అయినా కానీ దుర్గారావు కోపం తగ్గకపోవడంతో తన చేతిలో ఉన్న బీర్ బాటిల్తో తలపై మోదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన గోపి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గాయపడిన గోపిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోన్ చేస్తే వాళ్ళు మా ఎక్కిస్తే అన్నారు అని వేస్ట్.